హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇద్దరు పిల్లగళ్ళు కేవంటి పిల్లగలు కేవ పూతగట్టంగా భార్య పేదిక నేర వచ్చింది. వచ్చే పాప పాపకారు పట్టుకారు గోడ బండారు బట్టి అవను బండమైపోవాలని చెప్పి గోడ బండారు కొడుకున్నాడు. బండరు నన్ను ఈ మాట ఈ ఐదు నీకు నాయ.
నాకు చాపరి వాసిన బంద తొల్లుకుంట తొల్లుకుంట భక్త ప్రాణాల వేదిక జీవందరి నానా ప్రాణేశ్వర పుణ్యవాది పురుషుడ నానా నేను బండ ఎన్ని రోజులు ఉండాలి నానా నిన్ను రోజులకు నీ పేరుకి ఎక్కడాలి బండ తొల్లుకుంట తొల్లుకుంట వచ్చి ప్రాణాల కాలం పడంగా ఆ కోతమునికలతో ఏమన్నారు ఓ బామహాలియ దేవి అవ ఎన్ని రోజులకు పాశాలం అంటే బండ అయ్యో తెలగదా నేను వాడు దిల్ప చక్రవర్తి దిల్ప చక్రవర్తి కన్న కొడుకు అజయ చక్రవర్తి అజయ చక్రవర్తి కన్న కొడుకు రఘుమారాలు రఘుమారాలు కన్న కొడుకు దశరథుడు దశరథ మహారాజు పుత్ర కామిష్యాగం చేసేది ఉన్నది పుత్ర కామిష్యాగం లోపల నలుగురు కొడుకులు పుట్టేది ఉన్నది శివనారాయణమూర్తి కనుక మరి నలవతారు రామవతారు ఎత్తేది ఉన్నది అన్నారు రామ లక్ష్మణ అగో మిథిలాపురణ నీలవాడు చెరకుడు చెరకుడి లోపల పుట్టేది లక్ష్మీదేవి సీతవతారం లోపల అలనాడు కనుక విశ్వామిత్రుడు రామ లక్ష్మణ పరిగెత్తుకోని మిథుల అనగా వెళ్ళిపోవంగా ఆ దారి లోపల రాముని పాదము దాకి అగో రాతి పోయి అవన్నీ అయి పుట్టమని శివుడు వెళ్తుండీ అలనాడు వాళ్ళే దేవి పండ రూపము లోపల గ్రగల గత వ్యక్తి ఏమన్నది నువ్వు నాకు బిడ్డ వైపు పుట్టిని తండ్రి పేరుకి వెళ్ళిపోయి చెప్పుతావే అగో కన్న బిడ్డ ఎన్ని తప్పులు చేసిన కన్న తల్లి తొల కింద దాచుకుంటాడాట కన్న తల్లి ఎన్ని తప్పులు చేసిన కన్న బిడ్డ దాచుకుంటాడాట నువ్వు తండ్రి పేరు పోయి చెప్పినవు కాబట్టి నువ్వు ఏ కళ్ళతో చూసినావా నీ రెండు వెళ్ళు వాళ్ళని కన్న తల్లి హాజర దేవి ఆ కన్న బిడ్డ అంజలి దేవికి అవ సతి శాపన వెళ్తున్నాయి అమ్మవారు అటువంటి ఉత్తాలయ దేవి శాపన పెట్టంగరా మరి అటువంటి ఉత్తా ఏనాడు అంజలి దేవికి రెండు తల్లి ఏనాడు వెయ్యో అగో తల్లు లేని అంజలి దేవి మరి నా కన్న తల్లి కన్న తల్లి గౌతాము ఏనాడు గంగ లోపల ఏనాడు ఉంటుందో గంగ స్నానం చేసడానికి కొప్పయ్య కొండ లోపల పూజలు సేవలు కట్టడానికి అగో రాజ్యాంగ రాజు ఏనాడు ఎల్లి రాకుండా ఆయన కలిగి ఆర్య దేవి నా కన్న తల్లి నాకు శాపన పెట్టిందని నీవి ఎక్కడ వెళ్ళిపోవాలి ఏ రాజ్యాన్ని పోవాలి ఏ దేశాన్ని పోవాలని అగో కలకల కలకల కలిగి తీసుకుంటా అమ్మవారు ఆర్య దేవి వరబోతున్నది కన్న తల్లినేమో అందుకే అంటారమ్మా మర్యాద జన్మ లోపల నేనే ఉపాపం ఎత్తి నేనే ఉపాసం ఎత్తినాని నా తండ్రి గౌతాము నైన గారి కంట లోపల స్నానం చేసి గౌతాము పూయగట్టవట్లే మరి నేనైనా గాని నా కన్న తల్లి దగ్గర ఉందామంటే నా కన్న తల్లైన గాని మరి భూలోక నగరము లోపల అటువంటి ఒక నల్ల రాతి బండ అయిపోయింది నేను ఎక్కడ వెళ్ళిపోవాలి రాజ్యాన పోవాలి అందుకే నా పుడక మీద మనముడి నా పుడక మీద దిగుమడి కల కల కన్నీరు తీసుకుంటాడు వీళ్ళందరి దేవి కళ్ళు పోవాలని చట్టి చేపలు పెట్టంగానే ఆ అమ్మవారు రెండు కళ్ళు వచ్చి గుట్టు గుట్టురాలైపోయింది అవో చూడవద్ద చూడరాదు ఆ కన్న తల్లి అంజలి దేవికి అద్దానపడి లోపలి నేను ఎక్కడ వెళ్ళిపోవాలి ఏ రాజ్యం వెళ్ళిపోవాలని అందుకే అంటారు ఆడపుడుగా ఉంటరాదు అవతారం ఎత్తరాదు
ఇవాడు రోజు లోపల నేను వాడితే అన్నయ్య పుట్టి అడ్డ బట్ట కట్టుకున్నా నా కన్న తల్లి గర్భవాసం అందు పుట్టి నేనే సుఖపడ్డ నేనే మాయపడ్డనాని కన్న తల్లి అంజలి ఏడేళ్ళ పిల్ల గలగలగలగల కంట తెరబెడుతున్నది నేను అడవిలో ప్రాణాయి పుట్టిందే మేలు పెరిగిందే మేలు అయ్యో రాత్రి రాత్రి
ఏ అయ్యో నీ పేరుకి వచ్చినది ఓ దేవుడా నీ పేరుకి వచ్చినది.